రైట్, మొత్తానికి ఆదివాసీ సంక్షేమం కోసం, ఆదివాసీల కోసం బాబా యోగి గారు మాట్లాడుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి అటు ప్రతిపక్ష నేత టీడీపీ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు, అట్లాగే వైసీపీ నుంచి ఎమ్మెల్యే జోగరావు గారు ఉన్నారు. రైట్, ఒకసారి జోగరావు గారు, అంటే నిజానికి ఒక కమిటీ వేయడం జరిగిందన్నారు. కమిటీ అంటే రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ ఆనంద్ కమిటీ అనేది రిపోర్ట్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే అక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వానికి మేము సిఫార్సు చేసినాం అంటున్నారు. ఎట్లాంటి సమస్యలు మీరు దీంట్లో తీసుకొచ్చారు, ఎవరెవరిని సంప్రదించారు, అక్కడ ఆదివాసీలను సంప్రదించినప్పుడు మరి వాళ్ళ నుంచి కూడా ఎంతో కొంత రిజల్ట్ రిపోర్ట్ వ్యతిరేకత వస్తుంది కదా, ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారా? సార్, ఒక మాట సార్, ఒక ఈరోజు కమిషన్ ద్వారా పూర్తి డేటా సమాచారం తీసుకున్న తర్వాతనే ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, ఎవరికి నష్టం కలగకుండా గట్టిగా చేసే విధంగానే ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళింది తప్ప, మరి ముఖ్యంగా మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తున్నా సార్, ఎస్సీలు గాని ఎస్టీలు గాని ఒకవేళ క్యాస్ట్ లో యాడ్ చేయాలంటే ఎవరు ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది తప్ప రాష్ట్ర పరిధిలో ఉంది కాదనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ముఖ్యంగా 2017 డిసెంబర్ 2వ తేదీన తెలుగుదేశం పార్టీ అప్పుడు తీర్మానం చేసిందా కేంద్రం పంపించిన దానికి కొన్ని రిమార్క్స్ అడిగితే దాని మీద ఏంటి, వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అని చెప్పేసి యాక్సెప్షన్ కమిషన్ ద్వారా ఐడెంటిఫై చేసి మళ్ళా ఆ నివేదిక దగ్గరని సభ ద్వారా పంపించడమే జరిగిందే తప్ప, ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో ఆదివాసీలందరినీ కడుపు పెట్టుకుని చూస్తున్న సందర్భం అందరికి తెలిసినప్పటికీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఎవరికి నష్టం జరగకుండా చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. కానీ ఇందాక సోదరుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే మేము 2019 మీరు అపోజ్ చేశారు కాబట్టి ఏక సంఖ్యలో అందరము కలిపి ఇక్కడ 7 ఎమ్మెల్యేని ఒక ఎంపీని గెలిపించాము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంక్ కోసం చేస్తానంటే మాకు మేలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేయని వ్యక్తికే, ఒకవేళ మా పార్టీకి ఓటు వేయని వ్యక్తికే సహాయం చేసే జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీకి మమ్మల్ని మా పార్టీని మా జగన్మోహన్ రెడ్డి గారు హక్కును చేర్చుకున్న గిరిజనుల్ని ఆదివాసీని ఎందుకు దూరం పెడతారనుకుంటున్నారు మీరు? మేము ఖచ్చితంగా ఏ ఆదివాసీకి కూడా అన్యాయం జరగకుండా ఏ ఆదివాసీ సోదరుడికి కూడా నష్టం జరగకుండా ఇది ముందుకు తీసుకెళ్లాలి అన్నదే జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం సార్. అంతే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలని లేకపోతే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమో లేదా స్వార్థం కోసమో లేదా సోదరుడు అనుకున్నట్టుగా భవిష్యత్ రాజకీయాలకు దృష్టిలో పెట్టకుండా చేసేది కాదనే విషయాన్ని మీరు గ్రహించాలి. రైట్, ఈ అంశం మీద మళ్ళొకసారి మిమ్మల్ని అడుగుతాను. అయితే బిఫోర్ దాట్ ఒకసారి శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, గతంలో మీరు చేసిన పనే ఈరోజు ఇంకొకటి కొన్ని సవరణలతోటి వైసీపీ ప్రభుత్వం చేస్తుంది అంటున్నారు, బట్ ఈరోజు కూడా ఎక్కడ టీడీపీ రెస్పాండ్ అయిన పరిస్థితి లేదు, కనీసం మన్యం ప్రజల కోసం ఒక మాట రేజ్ చేసిన పరిస్థితి లేదు. సరే, వైసీపీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, ముఖ్యమంత్రి ఎట్లా స్పందిస్తారో కాసేపు పక్కన పెడితే ప్రతిపక్ష హోదాలో ఉన్న మీరు కూడా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇక్కడ మీరు రెస్పాండ్ కాకపోతే మీరు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు అనుకోవడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటండి, నేను చెప్పేది ఒకటే, గిరిజన ప్రాంతం ఏదైతే షెడ్యూల్ ఏరియా ఉందో, ఆదివాసీలు ఉన్నాయో, ఆ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందాలి. ఎక్కడ అభివృద్ధికి నోచుకోలేదు, ఇప్పటికి కూడా అనేక ఇబ్బందులు వైద్యానికి కానీ, అలాగే మనం చూస్తున్న మంచినీటి కొరత, చావులు, మలేరియా చావులు, ఆరోగ్యం, ఇలాంటి అన్ని జరుగుతున్న పరిస్థితి. ఒక స్థాయికి తీసుకురావాలి గిరిజనుల్ని. గిరిజనులు ఒక అభివృద్ధి బాటలో నడిపించిన తర్వాత, ఉద్యోగ అవకాశాలు కల్పించిన తర్వాత ఏమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇంకా అటు స్వాతంత్రం వచ్చి సుమారు 75 దాటుతున్న చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. రోడ్డు పరిస్థితులు బాగాలేకపోతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్యాంక్ నిధులు కానీ ఎస్టీ సప్లై నిధులు కానీ పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంప్లిమెంట్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఒక అభివృద్ధి జరగాలి గిరిజనుల్లో, ఇంకా అభివృద్ధి నోచుకోలేని పరిస్థితి. నేను కోరుకునేది ఒక ఆదివాసీగా ఆయన చెప్పారు, యోగి గారు కానీ జోగారావు గారు కానీ ఒకటే చెప్పారు, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది తప్ప రాష్ట్ర పరిధిలో ఎంత ఎన్ని తీర్మానాలు చేసినా జరగదని వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు. అది నిజం. ఆనాడు లోకూర్ కమిటీ కూడా కొన్ని సిఫార్సులు చేసింది. శ్రీనివాస్ గారు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది, ఒక కులం ఇంకో కులంలో కలపాలన్నా, ఒక షెడ్యూల్ ఒక తెగ ఇంకో దాంట్లో కలపాలన్నా గానీ, బట్ ఆ రోజు రాష్ట్ర విభజన కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. రెండు రాష్ట్రాలు, రెండు అసెంబ్లీలో ఒక అసెంబ్లీలో నిర్ణయించుకుంటే రాష్ట్రాలు విడిపోవు కదా. బట్ కేంద్రం నుంచి పంపేది ఏదైతే వ్యవస్థ ఉంటుందో అది ప్రజలకు అనుకూలంగా ఉండాలి, అదొక వర్గానికి అనుకూలంగా ఉండాలి. బట్ ఈ రోజు ఆ అనుకూలత లేకపోవడం వల్లే కదా ఈ రోజు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పకుండా. జోగరావు గారు,
ఒక మాట సార్, ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించేటప్పుడు మీరు అన్నారు అసెంబ్లీ తీర్మానం జరిగితేనే విభజన జరిగింది అన్నారు కదా సార్, ఆ రోజు ఆంధ్ర రాష్ట్రము ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రము ఎవరో కూడా యాక్సెప్ట్ చేయనప్పటికీ కూడా ఆ రోజు విభజన చేసిన తర్వాతనే మళ్ళా తీర్మానం చేయాల్సి వచ్చింది. అలాగే ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ ఆదివాసీ సోదరులందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఆదివాసీ సోదరులందరికీ ఒక రిక్వెస్ట్, ఒక ఆలోచనతో ఉండాలని చెప్పేసి, ఎందుకంటే మనల్ని ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలని కొంతమంది స్వార్థపరులు ఒక పర్ణాగమంలో ఆదివాసీ ఒక రిక్వెస్ట్ చేస్తారు. ఏంటంటే కంప్లీట్ చేసేయండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో ఏదైతే ప్రజలకు మాట ఇచ్చారో ఆ మాటలన్నీ ఇంప్లిమెంట్ చేసే దిశగా ఎప్పుడైతే ప్రజా సంకల్ప యాత్రలో రాయలసీమ ప్రాంతంలో అప్పుడున్న ప్రజలు అక్కడ ఆ ప్రాంతంలో ఉండే ప్రజానికము మరి ముఖ్యంగా ఈ బోయ వాల్మీకులు రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కోసం చంద్రబాబు నాయుడు డిసెంబర్ 2వ తేదీ 2017లో మా కోసం తీర్మానం చేశాడు, అది కేంద్రం వెనక్కి పంపించింది, మళ్ళా మీరు పంపించాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పేసి ఆ రోజు బోయ వాల్మీకులు జగన్మోహన్ రెడ్డి గారికి అడగడం జరిగింది. కానీ ఎక్కడా కూడా యాడా చేస్తామని గాని మేమిద్దరు యాడ్ చేస్తామని ఎక్కడా చెప్పలేదు. అయితే కేవలం మీ మాటలో చెప్పారు, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, అప్పుడు 2017లో తీర్మానం తెలుగుదేశం ప్రభుత్వం తీర్మానం చేసిన తర్వాత శ్రీకాకుళం జిల్లాకు బాబయోగ్ గారిని ఫోన్ ఇన్ లోకి తీసుకోండి, జూమ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, పీసీఆర్ ఫోన్ లైన్ లోకి తీసుకోండి. రైట్ జోగరావు గారు, సో నిజానికి అంటే ఇట్లాంటి పరిణామం వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ వచ్చినప్పుడు, మేము గెలిపించుకున్న ప్రజాప్రతినిధులు మా తరఫున మాట్లాడట్లే అనే డిమాండ్ వచ్చినప్పుడు ఎందుకు వీళ్ళు ఎందుకు ఈ రోజు వచ్చి ప్రజల తరఫున కనీసం ఒక ధైర్యం సంజయ్ చెప్పాల్సిన అవసరం ఉంది కదా. జోగరావు గారు ఇప్పుడు మీరు ఒక ప్రాంతం నుంచి ఒక శాసనసభ సభ్యులుగా వెళ్ళారు, అది ఎక్కడి నుంచి వెళ్ళారు, ఓపెన్ కేటగిరీ వెళ్ళారు ఒకసారి చెప్పండి. రిజర్వేషన్ మీద వెళ్ళాం మీకు ఆ విషయం తెలుసు, కేటగిరీలో వెళ్ళారా లేదు అంటే సో ఒక్క నిమిషం అదే కంప్లీట్, మీరు రిజర్వేషన్ కోటాలో వెళ్ళారా ఎమ్మెల్యేగా లేక ఓపెన్ కేటగిరీలో వెళ్ళారా చెప్పండి. లేదు అనుకుంటే ఇప్పుడు బొబ్బు నియోజకవర్గంలో మన పెద్ద ఆయన మన మిత్రు మన పెద్ద పెద్ద ఆయన మన చిన్నప్పలనాయుడు గారు అప్పలనాయుడు గారు నియోజకవర్గం ఉంది, లేకపోతే చీపురుపల్లి మన బొత్స సత్యబాబు గారు నియోజకవర్గం ఉంది, ఆ నియోజకవర్గంలో మీరు పోటీ చేసి గెలుస్తారా? అది మనకి రాజ్యాంగ బద్ధంగా కల్పించిన రిజర్వేషన్ లో సోదరు ఒక విషయం చెప్తున్నాం, అదే రాజ్యాంగ బద్ధంలో కల్పించిన రిజర్వేషన్ లో గెలుపొంది ఆ రిజర్వేషన్ కి అన్యాయం జరుగుతున్నప్పుడు కనీసం ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పంపిస్తే కనీసం మాట్లాడకపోతే మేము ఎందుకు ఊరుకుంటాం, ఇప్పుడు రాజీనామా చేసి గెలమని చెప్పండి. రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రిజర్వేషన్ కాపాడుకున్న బాధ్యత ఎమ్మెల్యే వైపు ఉంది. ఈ రోజు 7 మంది ఎమ్మెల్యేలకి మనం గెలిపించకపోతే సార్, గ్రహించాల్సిన విషయం ఒకటి ఉంది, మీరు ఇక్కడ ఉన్న 7 మంది ఎస్టీ ఎమ్మెల్యేలు గానీ ఎంపీ గానీ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు గానీ ఆదివాసుల మనోభావాలు ఆదివాసుల ఆలోచనలు తగినట్టుగా పనిచేయడమే తప్ప ఏ ఒక్కరూ కూడా అవకాశం కల్పించాలి రాజీనామా పరిష్కారం అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నష్టం కలిగించే పని చేస్తారని మీరు అనుకుంటే కళ్ళ కూడా అటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. ఒకవేళ రాజీనామా చేస్తేనే పరిష్కారం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతవరకు తీసుకొచ్చే పరిస్థితి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండే ఆదివాసులందరినీ కడుపును పెట్టుకొని ముందుకు తీసుకెళ్లి మీ ఆత్మగౌరవ మన ఆత్మగౌరవాన్ని మన ఆలోచన తగినట్టుగా పనిచేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనకి నష్టం కలిగితే ఆయన ఎందుకు పెడతారండి? నష్టం కలిగించని పని చేయనప్పుడు జీవో నెంబర్ 3 కి సంబంధించి జన ప్రాతిపదికంగా తీసుకోండి, ఎలాంటి నష్టం కలిగించారు? కనీసం తీర్మానం చేసేటప్పుడు కనీసం జీవో 52 తీసుకొచ్చిన తర్వాత
తపతపాలుగా ప్రతి నియోజకవర్గంలో ధర్నాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎస్టీ నియోజకవర్గాల్లో నెక్స్ట్ ఎస్టీ పాపులేషన్ నియోజకవర్గాల్లో అన్ని ధర్నాలు చేసి రిప్రజెంటేషన్ చేస్తే ఈ రిప్రజెంటేషన్ మా ఆదివాసులంతా కూడా నష్టపోతున్నారు. దీనివల్ల ప్రమాదం ఉంది, ఆదివాసి మనుగుడు ప్రమాదం ఉంది, ఆదివాసి రిజర్వేషన్ ప్రమాదం ఉంది అనే ఉద్దేశంతో ఒక్క ఎమ్మెల్యే కూడా, 7 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కనీసం జగన్మోహన్ రెడ్డి ఎందుకు రిప్రజెంటేషన్ చేసుకోలేకపోయారు అంటే చేతకానితనమా? ఈ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎవరికైనా కూడా ఇక్కడ పదవులు ముఖ్యం కాదు సార్. నా మాట వినండి, మీకు తెలుసు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను అనుకుంటాను ఇది నా ఒపీనియన్ మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఏంటంటే మనకి 2017లో ఒక పుట్రపూరిత ఎస్టీల మధ్యన భేదాభిప్రాయాలు తీసుకురావాలి ప్రాంతం. ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు మాలబాదికల మధ్యన కూడా ఇటువంటి తగులే పెట్టాడు, అలాగే ఇప్పుడు బోయవాలి బిక్కులు ఆదివాసీల మధ్యన కూడా ఇటువంటి తగులు పెట్టారు. ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నాం, LAB 6/17 2017 ప్రకారము 6-10% రాజ్యాంగం పరంగా రిజర్వేషన్ పెంచి ఈయన బోయి వాళ్ళని యాడ్ చేయమని చెప్పి ఒక తీర్మానం చేసి పంపించడం జరిగింది. ఇది సాధ్యం చేసే అధికారం ఎవరికి ఉందండి? అసలు భారతదేశంలో ఆదివాసుల పట్ల చక్కుల పట్ల ఏమైనా అవగాహన ఉందా? ఏమండి ఆదివాసులు ఇప్పుడు మన భారతదేశంలో ఆదివాసుల పక్క ఎటువంటి రాజ్యాంగ ఫలాలు ఉన్నాయి? దాని గురించి ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఈ రోజు జనాభా చూసుకుంటే అప్పుడు 1921లో సెన్సస్ ప్రారంభమైతే ఈ రోజు ఆ సెన్సస్ ప్రకారం ఇప్పుడు వచ్చి జనాభా పెరిగితే అదే 6.6% రిజర్వేషన్ ఉంది. ఈ రోజు రిజర్వేషన్ ఎందుకు పెంచట్లేదు? ఈ రోజు జీవో నెంబర్ 3 రద్దు చేసింది. ఆ జీవో నెంబర్ 3 మీద ఎందుకు స్పందించట్లేదు? 1/70 యాక్ట్, అసలు ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రైబ్స్ ఉండకూడదు అని చెప్పి 1/70 యాక్ట్ చెప్తా ఉంటే దీని మాట్లాడట్లేదు. మా ఎస్టీ ఎమ్మెల్యేలు, మా ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఎంపీ గారు అందరూ కూడా జీవో 3 ని పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేయాలని అతి గట్టిగా ప్రయత్నం చేస్తున్న సందర్భం మీకు తెలిసినప్పటికీ మళ్ళా మీరు మనసు పెట్టి మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత కనీసం కౌంటర్ దాఖలు చేశారా? సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత కనీసం మీ వైసీపీ పార్టీ నుంచి కానీ లేదా మీ టీడీపీ పార్టీ నుంచి కానీ ఎవరికైనా కౌంటర్ దాఖలు చేస్తారు? ఒక్కరు కౌంటర్ దాఖలు చేసి చూపించండి. అదే మా ఆదివాసీ సంఘాల తరఫున 5 సంఘాలు కౌంటర్ దాఖలు చేస్తున్నాయి. యోగి గారు ఒక నిమిషం, వన్ సెకండ్ జోగరావు గారు, వన్ సెకండ్ యోగి గారు, వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్.